హాయ్ 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 గైస్ ఎలా ఉన్నారు మీరు బాగున్నారా సో గైస్ ఈరోజు రెండో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై మూడు సో ఫస్ట్ మనం కోవిట్ విషయానికి వెళ్దాం కోవిట్ విషయానికి వెళ్తే పిలిపిని గవర్నమెంట్ వారు పిలిపిని గవర్నమెంట్ వారు కోవైత్ బేస్డ్ రిక్రూట్మెంట్ ఆఫీసర్ ఏవైతే ఉన్నాయో కోవైత్లో అన్నిటిని సస్పెండ్ చేశారు మేబీ అంటే ఇప్పటికైతే మేబీ పిలిపిన్ నుండి హౌస్ మేట్స్ అయితే పంపించరు కువైత్ బేస్డ్ రిక్రూట్మెంట్ ఆఫీస్ మొత్తం సస్పెండ్ చేశారు పిలిపిన్ గవర్నమెంట్ వారు ఇలా ఇమీడియట్గా అయితే యాక్షన్ తీసుకున్నారు గవర్నమెంట్ వారు నెక్స్ట్ కోఆపరేటివ్ సొసైటీస్ ఏవైతే ఈ కోఆపరేటివ్ సొసైటీలు అన్నిటిలో కూడా మూడు వేల జాబ్స్ క్రియేట్ చేయాలి అది ఓన్లీ కువైతి లోకల్ నేషనల్స్ మాత్రం ఇవ్వాలని చెప్పి ఒక ప్రపోజల్ వచ్చింది సో నెక్స్ట్ మెహబుల్లాలో తనిఖీలు నిర్వహించారండి ఈ తనిఖీల్లో పలువురు వ్యక్తులను అరెస్ట్ చేశారు పదిహేను మంది వీజా లేని వాళ్ళని పా పారిపోయిన కేసులు ఉన్న వాళ్ళని డ్రగ్స్ కేసులు ఉన్న వాళ్ళని రెండు వందల ఆరు ట్రాఫిక్ వైలేషన్ కేసులు కూడా నమోదయ్యాయి సో నెక్స్ట్ నేషనల్ ఫ్లాగ్ కోవైత్ నేషనల్ ఫ్లాగ్ని ఎవరు ఎవరు వేసి జాతీయ దినోత్సవ వేడుకలు ప్రారంభించారు మనకి ఈ నెల ఫిబ్రవరి తారీఖున ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో నేషనల్ డే ఉంటాయి కదా మీకు తెలిసిన విషయమే నెక్స్ట్ నాలుగవ డోసు ప్రారంభమైంది కోవైట్లో నాలుగవ డోసు వేయడం ప్రారంభమైంది దగ్గర దగ్గర పదహారు కేంద్రాల్లో వేస్తున్నారు నెక్స్ట్ స్వీడిష్ క్లీనింగ్ కంపెనీ స్వీడిస్ క్లీనింగ్ కంపెనీ కోవైట్లో ఉందా ఉంటే ఎలాంటి కొంత తెలియచేయండి కొంత మిత్రులకు జాబ్స్ వచ్చాయంట సో నెక్స్ట్ సౌదీ విషయానికి వెళ్దాం సౌదీ విషయానికి వెళ్తే క్రాంక్ క్రాంక్ ఫిట్ క్రాంక్ ఫిట్ కంపెనీ ఉందా సౌదీలో ఉంటే ఎలాంటిది కొందరు మిత్రులకు జాబ్స్ వచ్చాయంటండి ప్లీజ్ ప్లీజ్ కంపెనీ వివరాలు తెలియజేయండి కామెంట్ పెట్టండి ప్లీజ్ నెక్స్ట్ ఫౌండింగ్ డే సౌదీలో ఫౌండింగ్ డేకి మనకి ఫిబ్రవరి ఇరవై రెండు జరుగుతుంది అయితే ప్రైవేట్ సెక్టర్లో ఫిబ్రవరి ఇరవై రెండు తరీకు ఉండొచ్చు సెలవు కానీ గవర్నమెంట్ సెక్టర్లో మాత్రం నాలుగు రోజులు వస్తున్నాయి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యలో జుమ్మ ఈ శనివారంలో వస్తున్నాయి కాబట్టి కనుక కలిపి గవర్నమెంట్ సెక్టర్లో మాత్రం నాలుగు రోజులు సెలవులు వస్తాయి సో నెక్స్ట్ ఈ పేషెంట్ని హాస్పిటల్లో పేషెంట్ని బిల్లు చెల్లించలేని కారణం చేత కానీ చిన్నపిల్లలు ట్రీట్మెంట్ చేయించుకొని వాళ్ళు బిల్లు చెల్లిని పక్షంలో అటువంటి వాళ్ళు హోల్డ్ చేయడం లేదు ఇలా పేషెంట్ని హాస్పిటల్లో హోల్డ్ చేసే హక్కు లేదు లేదు హాస్పిటల్ వాళ్ళకి అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు తెలియజేశారు ఈవెన్ చనిపోయిన హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటూ చనిపోయిన వ్యక్తులను బాడీ ఇవ్వడానికి కూడా నిరాకరించడానికి లేదు పేషెంట్ బిల్లు కట్టిన పక్షంలో పేషెంట్ ఒకవేళ బిల్లు కట్టకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పారు తప్ప పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం ఛాన్స్ లేదని చెప్పేసి చెప్పారు ఓకే నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే సో నలుగురు విదేశీయుల దగ్గర సౌదీ లోకల్ సిమ్లు రెండు వందల ఇరవై సిమ్లు అదుపులో తీసుకున్నారు వీళ్ళ దగ్గర కొన్ని డివైజ్లు కూడా ఉన్నాయి ఇంటర్నేషనల్ కాల్ని లోకల్ కాల్ కన్వర్ట్ కూడా చేస్తున్నారు నెక్స్ట్ యుఏ విషయానికి వెళ్తాం యుఏ విషయానికి వెళ్తే యూఏఈ వెదరు డస్టీ గాను ఫోక్ గాను ఉందండి సో డ్రైవ్ మిత్రులు జాగ్రత్తలు పాటించాలి నెక్స్ట్ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పిడిస్టల్ లైన్స్ ఉంటాయి కదంటే పాదచారులు నడిచే లైన్స్ ఉంటుంది ఈ లైన్స్ దగ్గర పాదచారులు రూల్స్ పాటించకపోతే వాళ్ళు కూడా ఫైన్స్ వేస్తారు దారి దారిపోతే కార్లు వాళ్ళకి ఫైన్ వేస్తారు పాదచారులు కూడా రూల్స్ పాటించకపోతే సిగ్నల్ రెడ్ సిగ్నల్ కూడా క్రాస్ చేసాను ఇలా ఉంటాయి కదా సో గ్రీన్ సిగ్నల్ పడి వరకు వెయిట్ చేయకుండా చేస్తే వాళ్ళకి ఫైన్ వేస్తారు సో నెక్స్ట్ ట్యాక్సీ యూఏలో ట్యాక్సీ ప్రైజెస్ పెరిగాయి నెక్స్ట్ రాంగ్ డ్రైవింగ్ చేస్తూ ప్రమాదానికి కారణమవుతున్న కొన్ని వీడియోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి వీడియోలు రిలీజ్ చేశారు అప్పుడు పోలీసులు సో డిస్ప్లే అవుతుంది చూడండి మనకి త్వరలో యూఏలో కొత్త కొత్త ప్రాజెక్టులు ఈ ప్రాజెక్టులన్నీ రాబోతున్నాయండి బోల్డ్ మందికి జాబు ఉద్యోగ అవకాశాలు దొరికే అవకాశాలు మనకు ఉన్నాయి యూఏలో సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే వామన్లో ఒక్క రోజున వామన్లో ఒక్క రోజున రెండు వేల మంది సిక్కిల్ ఇస్తే సిక్కులు ఇస్తుంటే ఆరోగ్యంగా ఆరోగ్యం బాగాలేని లీవ్లు ఇస్తున్నారంట నెక్స్ట్ వామన్ ఏవియేషన్ అకాడమీ వారు అకాడమీ ఓపెన్ అయింది వామన్ ఇస్కి ఫ్లైట్ ఫ్లైట్ నడిపే ట్రైనింగ్ కూడా స్టార్ట్ అయింది షోహర్పోర్ట్లో స్టార్ట్ అయింది నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే గల్ఫ్ ఆఫ్ గల్ఫ్ ఆఫ్ వామన్ సీలో భారీ ఎత్తులో డ్రగ్స్ను స్వాధీనపరచుకున్నారు అధికారులు నెక్స్ట్ ఒక కంపెనీకి ఒక కంపెనీకి శాలరీ టైం టు టైం ఇవ్వట్లేదు అని చెప్పి పెనాల్టీ కూడా వేశారు బామ్ ఆల్రెడీ పెనాల్టీ స్టార్ట్ అయిపోయింది సో నెక్స్ట్ కొందరికి ఇప్పటికీ కూడా ఆరు నెలలు మూడు నెలలు కూడా శాలరీ ఇవ్వట్లేదండి సో ఇన్నాళ్ళ నుంచి వచ్చే వాళ్ళకి నేనైతే నా వంతు సాయం కంపెనీ కోసం ఎంక్వైరీ చేసి పెడుతున్నాను సో జాగ్రత్త తర్వాత బెహరన్ విషయానికి వెళ్దాం బెర్రన్ విషయానికి వెళ్తే ఇది డ్రైనేజీ లైన్స్ బెహరన్లు అన్ని రకాల డ్రైనేజీ లైన్స్ అన్ని రకాల డ్రైనేజ్ సి క్లీనింగ్ చేసే క్యాంప్ అని ఏర్పాటు చేశారు సో ఈ వర్షాల వల్ల కానీ ప్రతి ఏదైనా సమస్య వచ్చినా కానీ సో డ్రైనేజీ బ్లాక్ అయ్యి ఓవర్ఫ్లో అవ్వకుండా ఉండడానికి సో నెక్స్ట్ కింగ్ ఫహద్ క్రూజ్ హైవే ఏదైతే ఉందో సౌదీ టు బెహరెన్కి ఈ వచ్చే హైవేలో ఎవరైతే వస్తారో షుడ్గా బహరెన్లు ఎంటర్ ఎంటర్ అయ్యేవారు థర్డ్ డోస్ వేసుకుని ఉండాలని చెప్పి ఒక రూల్ పెట్టారు సో నెక్స్ట్ బేసిక్ కన్జ్యూమర్ గూడ్స్ అయితే ఉన్నాయో లైక్ పాలు కానీ పెరుగు కానీ సో బేసిక్ కన్జ్యూమర్ గ్రూడ్స్ ఏవైతే వీటిపైన ప్రైజ్ వీటి ప్రైస్ పెరగనుంది బ్యారిన్లో నెక్స్ట్ ఖతర్ విషయానికి వెళ్దాం అరబ్ వరల్డ్లో అరబ్ వరల్డ్లో ఖతర్ లియెస్ట్ కార్పొరేషన్ కరప్షన్ అంటే అవినీతి తక్కువగా ఉన్న దేశం అంటూ ఉందంటే అరబ్ దేశాల్లో ఖతర్ ఖత్తరేనంట నెక్స్ట్ ఖతర్ అమీర్ గారు పో పోలీస్ సెరమనీలో పాల్గొన్నారు సో పోలీస్ వారి యొక్క సైనిక వందనాన్ని కూడా ఆయన స్వీకరించారు నెక్స్ట్ ఖత్తర్లో వీజాలు ఇస్తున్నారు ఖతర్లో విజాలు ఏమి ఆపలేదు వర్క్ వీజా కానీ విజిట్ వీజా కానీ ఇస్తున్నారు ఏమీ ఆపలేదు ఖత్తర్ వీజాలు ఇస్తున్నారు సో ఆపుతున్నారు అనేది ఎక్కడ న్యూస్ వినలేదు అన్నది లేదు సో నెక్స్ట్ రెండు వేల ఇరవై రెండులో ఎయిర్పోర్ట్ నుండి ఖత్తర్ ఎయిర్పోర్ట్ నుండి దగ్గర దగ్గరగా రెండు లక్షల పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు విమానయానాలు జరిగాయి అంటే ఇన్ని ఫ్లైట్లు రావడం వెళ్లడం జరిగింది అంటే రెండు లక్షల పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు ఫ్లైట్స్ సో ఆగం నాలుగు డిపాజిట్ మాత్రం జరిగింది అన్నమాట సో ఇదండి మనకి మన నెక్స్ట్ వీడియో మళ్ళీ కొంతం అంతవరకు బాయ్ బాయ్